Hello guys క్యాబ్ జమ్ని ఏప్రిల్ మే మంత్స్లో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్కి అటెంప్ట్ అయిన అందరికీ అందరికీ ఇన్ ద సెన్స్ హు ఎవర్ క్వాలిఫైడ్ దే గాట్ మెయిల్ ఫర్ టెక్నికల్ రౌండ్ సో ఈ టెక్నికల్ రౌండ్కి మెయిల్స్ వచ్చేటప్పటికి చాలామంది నాకు వాట్సాప్ మెసేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేస్తున్నారు విత్ డిఫరెంట్ డిఫరెంట్ క్వారీస్ సో ఈ క్వరీస్ అన్నిట్లో ఎక్కువగా నాకు వచ్చిన వాటిని ఈరోజు మీ ముందు ప్రెసెంట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ హ్యావ్ సిమిలర్ డౌట్స్ ఇన్ దేర్ మైండ్ సో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మంది నన్ను రీచ్ అవ్వలేకపోయి ఉండొచ్చు సో ఎట్లా మెసేజ్ చేయాలో ఉండొచ్చు లేదంటే కొంతమంది ఆ చేద్దాం వద్దా అన్నట్టు తెలియచ్చు లేదంటే కొంతమంది ఉండి కామెంట్స్లో చూసి రెస్పాన్స్ ఏమైనా వస్తాయి వేరే వాళ్ళ నుంచి చూద్దామని చెప్పి ఇలా ఏదో సమ్ రీజన్స్తో నాకు మెసేజ్ వెళ్ళకపోయిన వాళ్ళందరికీ సో సేమ్ సెట్ ఆఫ్ డౌట్స్ ఉంటాయనే ఉద్దేశంతో ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాను సో లాస్ట్ దాకా చూడండి బట్ బిఫోర్ దాట్ క్యాబ్ ఒకటే కాదు ఫర్ ది అదర్ కంపెనీస్ ఆర్ ఎనీ కంపెనీ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి దీంతోపాటు ప్రతి ఒక్క జాబ్ సీకర్ అనే వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో ఖచ్చితమైన ఆన్సర్స్తో ఎగ్జాక్ట్ కంటెంట్తో రిలీజ్ చేస్తున్నాం సో దాట్ మీకు అప్డేట్స్ అనేది వస్తాయనమాట ఓకే సో స్పెషల్గా సెర్చ్ చేసుకునే పని ఉండదు థింగ్ అని చెప్పి అప్డేట్ వస్తుంది మేము వీడియో అప్లోడ్ చేయగానే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా లైక్ చేయండి స్టోరీస్లో మేము ఎప్పుడు ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పడితే ఏ కంపెనీది వాటి ఫుల్ డీటెయిల్స్ అనేది స్టోరీస్లో అప్డేట్ చేస్తూ ఉంటాం సో యూ క్యాన్ ఫాలో ఆస్ ఇన్ సోషల్ మీడియా యాజ్వల్ సో ఓకే నా నాకు ఎక్కువగా వచ్చిన క్వరీస్ ఏంటి అంటే ఫస్ట్ సిల్లీ క్వశ్చన్ ఒకటి ఎక్కువ మంది నుంచి వచ్చింది ఏంటి అంటే ఈజ్ టెక్నికల్ రౌండ్ అండ్ ఎలిమినేషన్ ఇన్ క్యాప్చర్ సీ టెక్నికల్ రౌండ్ అనేది ఎలిమినేషనా కాదా అనేది సీరియస్లీ సీ లిక్వేషన్ అబ్జర్వని ఒకటే కాదు ఏ కంపెనీ అయినా కానీ అసలు టెక్నికల్ రౌండ్ పెట్టేది ఎందుకంటే ఫేస్ టు ఫేస్ ఒక పర్సన్ అనేవాడు నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా టెక్నికల్ స్టఫ్ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేసేది ఎక్కడ అంటే టెక్నికల్ రౌండ్లోనే టెక్నికల్ ఇంటర్వ్యూలోనే రైట్ సో ఇప్పుడు మీరు ఒక మాట నచ్చు మరి ఆల్రెడీ మేము రిటర్న్ టెస్ట్ అనేది ఆప్టిట్యూడ్ టెక్నికల్ వెర్బల్ అవి ఇవి ఇంకా బిహేవియల్ కాంపిటెన్సీ ఇవన్నీ రాసాం కదా ఇంకా మళ్ళీ ఇంటర్వ్యూలో ఎలిమినేషన్ ఏంటి అంటే సో దిస్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ రీజన్ కానీ ఏంటంటే మొత్తం రిటర్న్ టెస్ట్ అనేది ఇప్పుడు ఆన్లైన్లో అయిపోయింది ఎవరు మానిటర్ చేసేవాళ్ళు లేరు మిమ్మల్ని సో ఇక్కడ చాలా చాలామంది నేను ప్రతి వాళ్ళను బట్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ మిస్యూజింగ్ ద లూప్ హోల్స్ ఇన్ ఆన్లైన్ సిస్టమ్ ఆన్లైన్ రిటర్న్ అసెస్మెంట్ సో దాంతో ఏంటంటే ఒక పర్సన్ వాడికి వచ్చిన స్కోర్ని బట్టి రిటర్న్ టెస్ట్లో కరెక్ట్ గెస్ అనేది చేయలేకపోతున్నారు ఎవరు ఎంత టెక్నికల్ స్టఫ్ ఉంది అని చెప్పి సో ఏంటంటే ఒక ఇంటర్వ్యూఆర్కి నీలో టెక్నికల్ స్టఫ్ ఉందా లేదా అని తెలిసేది ఎక్కడ అంటే టెక్నికల్ ఇంటర్వ్యూలోనే అంటే సో టెక్నికల్ ఇంటర్వ్యూ అనేది ఖచ్చితంగా ఎలిమినేషనే నో డౌట్ ఇన్ దాట్ ఈవెన్ హెచ్ఆర్ రౌండ్ కూడా ఎలిమినేషనే నో డౌట్ ఇన్ దాట్ ఓకే ఏదో ఎక్స్పీరియన్స్డ్ పొజిషన్స్కి వెళ్ళామంటే అప్పుడు హెచ్ఆర్ రౌండ్ అనేది ఎలిమినేషన్ కాదు ఎందుకంటే ప్యాకేజ్ డిస్కషన్ చేస్తా కొన్నిసార్లు న్యూ ఎలిమినేట్ ఐ మీన్ నువ్వు రిజెక్ట్ చేయొచ్చు ఆఫర్ని ఎందుకంటే నువ్వు టెన్ ల్యాక్ పెరాం ప్యాకేజ్ వెళ్ళావు బట్ దే ఆర్ ఆఫరింగ్ ఓన్లీ ఎయిట్ ల్యాక్ పరాను ఇన్ ఇన్ దట్ కేస్ యూ మే రిజెక్ట్ దా కంపెనీ సమ్ టైమ్స్ సో ఇలా హెచ్ఆర్ రౌండ్ అనేది ఎలిమినేషనా కాదంటే హెచ్ఆర్ రౌండ్ కూడా ఎలిమినేషనే సో ఇట్స్ వెరీ క్లియర్ సో సెకండ్ ఎక్కువగా అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఐ గాట్ వర్క్ షీట్ రిపోర్ట్ బట్ స్టిల్ ఐ నాట్ గెట్ కాల్ ఫర్ టీఆర్ రామ్ అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి క్యాబ్ అనేది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు కంటిన్యూస్గా వచ్చి ఉంటాయి ఆ రిటర్న్ టెస్ట్లో కూడా ద ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోగానే వర్బైలబిలిటీ అయితే అయిపోగానే గేమ్ గేమ్ అయిపోగానే ఇంకా వర్క్ షీట్ లైక్ బిహేవియల్ కాంపిటెన్స్ అనేది వచ్చి ఉంటుంది కానీ ఈ వన్స్ రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు సెలెక్ట్ అయ్యారా రిజెక్ట్ అయ్యారా గుర్తుపెట్టుకో రిజెక్షన్ మెయిల్ కూడా ఇస్తుంది క్యాబ్ మీరు క్లియర్ చేయకపోతే ఇప్పుడు ఒక ఎయిట్ నైన్ మంత్స్ బ్యాక్ ఫస్ట్ అక్టోబర్ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో కండక్ట్ చేసినప్పుడు ఏంటంటే ఓన్లీ ఎవరైతే క్లియర్ అయిందో వాళ్ళకే వర్క్షీట్ రిపోర్ట్ వచ్చారు కానీ ఇప్పుడు అందరికొస్తుంది అది ఎలిమినేషన్ కాదు కానీ దానికంటే ముందున్న గేమింగ్ అనేది ఎలిమినేషన్ మీరు గేమ్ టెస్ట్ అనేది క్లియర్ చేశారా లేదా అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఇట్ టేక్స్ వన్ మంత్ టైం మినిమం అనేది ఒక వన్ మంత్ తర్వాతనే మీ రిపోర్ట్ అనేది రిజల్ట్ అనేది ఇస్తున్నారు మీరు క్వాలిఫై అయితే వాళ్ళు టెక్నికల్ రౌండ్కి మేలు వస్తుంది క్వాలిఫై అవ్వకపోతే సారీ వీఆర్ రిగ్రెట్ టు ఇన్ఫామ్ యూ క్యాన్ అప్లై ఫర్ అదర్ పొజిషన్స్ అని చెప్పి రిగ రిగ్రెట్ మెయిల్ లైక్ రిజెక్షన్ మెయిల్ కూడా అనేది వస్తుంది క్యాబ్ జమ్లో సో మీరు క్వాలిఫై అయ్యారా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది ఎక్కడ కూడా తెలమలేదు ఒక టెన్ డేస్ వెయిట్ చేసి నాకు ఇంకా రాలేదు నేను ఏంది డిస్క్వాలిఫై అయిపోయానా అయ్యో ట్వెల్వ్ డేస్ అయింది నాకు ఇంకా రాలేదు క్లియర్ చేయలేదా ఏంటి కానీ నేను బాగానే రాసేనే ఇలాంటివి ఏం మైండ్లో పెట్టుకోవద్దు క్వాలిఫై అయితే క్వాలిఫై అవ్వని క్వాలిఫై అవ్వకపోతే క్వాలిఫై అవ్వలేదు అని చెప్పి నీకు ఒక మెయిల్ వస్తుంది సో బీ క్లియర్ విత్ దాట్ ఆ తర్వాత ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే నా రెజ్యూమేని నేను సూపర్ సెట్లో అప్లోడ్ చేసినప్పుడు ఒక రకమైనది అప్లోడ్ చేశాను కానీ కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి అందులో నౌ కెన్ ఐ ఎడిట్ దట్ అప్లికేషన్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న పాయింట్ ఆల్రెడీ ఫైన్ ఇయర్లోకి వచ్చిన తర్వాతనే మీరు ఎగ్జామ్కి అటెంప్ట్ అవుతున్నారు అటెంప్ట్ చేస్తున్నారు సి ఫైన్త్ ఇయర్కి వచ్చిన తర్వాత కూడా ఒక ప్రాపర్ రెజ్యూమే ఫార్మాట్ అనేది ఒక ప్రాపర్ ఫైనల్ రెజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోకపోతే దాని మీనింగ్ ఏంటి అంటే యు ఆర్ నాట్ రెడీ టు అటెంప్ట్ ఫర్ డ్రైవ్స్ మీరు వెన్ యు ఆర్ నాట్ రెడీ హౌ కెన్ యూ అటెంప్ట్ సి ఒకవేళ వచ్చినా కానీ దట్ ఈస్ నాట్ సో ఎఫిషియెంట్ రైట్ సి మీరు ప్లాండ్గా ప్రిపేర్డ్గా ఉన్న తర్వాత అటెంప్ట్ చేయాలి ఏదో మా ఫ్రెండ్గా అప్లై చేశాడు నేను అప్లై చేశా ఏ నాకు లక్కీగా అయిపోయింది కోడింగ్ అది ఏంటి నాకు ఇంకా ఏమైపోలేదు అంటే అది కరెక్ట్ కాదు ఈ షుడ్ బి ప్రాపర్లీ ప్రిపేర్డ్ ఫర్ ది డ్రైవ్ క్యాబ్జమ్ని ఒకటే కాదండి దేనికైనా అండ్ రెజ్యూమే ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ డ్రైవ్ రైట్ సో ఒక ప్రాపర్ రెజ్యూమే ఫార్మాట్తో మీరు క్రియేట్ చేసుకొని ఉండాలి ముందుగానే సో ఓకే వరస్ట్ కేసులో మనకు అప్పట్లో నాలెడ్జ్ లేదు సార్ ఏం చేద్దాం ఆ తర్వాత అవేర్నెస్ వచ్చింది అంటే ఓకే ఇప్పుడు మీ అకౌంట్ సెక్షన్లో అప్డేట్ యువర్ రెస్య్యూమ్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి మీరు అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ కూడా చాలా మందికి డౌట్ నేను ఆల్రెడీ అప్డేట్ చేశాను కానీ ఒక డౌట్ ఫస్ట్ టైం అప్లోడ్ చేసిన రెజ్యూమేలో నేను ప్రాజెక్ట్ అనేది మెన్షన్ చేయలేదు ఇప్పుడు ప్రాజెక్ట్ని మెన్షన్ చేశాను కొంతమంది ఇంకా దారుణంగా ఫస్ట్ దాంట్లో ఒక ప్రాజెక్ట్ అప్లోడ్ చేశాను సెకండ్ దాంట్లో ఇంకో ప్రాజెక్ట్ని పెట్టాను అంటే ఇక్కడ రెండు చేయలేదు ఓపెన్గా చెప్పుకోవాలంటే గ్రూప్లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారంటే ఒకటే చేసేది మిగతా నలుగురికి ఆ ప్రాజెక్ట్ ఏంటో నేమ్ లైట్గా గుర్తుంటే ఉంటుంది లేకపోతే లేదు సో ఏంటంటే మనం అరే మమ్మ మన ప్రాజెక్ట్ టైటిల్ పంపించరా చలో టైటిల్ వరకు రాసేస్తాం అప్లోడ్ చేస్తాం ఆ తర్వాత ఐడియా వస్తుంది అరే నేను ఏం చేయలేదు కదా అరే మనం చేసింది ఇదేనా ప్రాజెక్ట్ అరే ఇది కాదా మార్చా అరే చెప్పలేదు ఆ టైటిల్ పంపి అని చెప్పి ఇంకో టైటిల్ తీసుకోవడం మళ్ళీ కెన్ ఐ అప్డేట్ మై ఇన్ సూపర్ సెట్ థ్యాంక్ యూ సో మచ్ అప్డేట్ చేశా బట్ స్టిల్ డైలమా ఏంటి అంటే ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ మీద క్వశ్చన్స్ అడుగుతాడా సెకండ్ చేసిన దాని మీద ప్రాజెక్ట్లో క్వశ్చన్స్ అడుగుతాడా సో ఇలాంటి డైలమాలు ఉన్నాయండి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ యూ మెన్షన్డ్ ఇన్ యువర్ రెజ్యూమే బీ క్లియర్ అబౌట్ ఇట్ ఇప్పుడు ఒక చిన్న లాజిక్ ఏదో కాగ్నిజెంట్ నుంచి వచ్చిన ఒక హెచ్ఆర్ అనేవాడు నీ ప్రాజెక్ట్ అనేది రెజ్యూమ్లో చూసి రెజ్యూమిలో చూసి ఓకే నవీన్ అనేవాడి ప్రాజెక్ట్ ఇదా చేసింది అని తెలుసుకుంటాడే కానీ నవీన్ అని చెప్పి టక టక్ టక్క మన జేఎన్టీలోనో ఓ యూ వెబ్సైట్లోకి వెళ్ళి వీడు నిజంగానే ఏ ప్రాజెక్ట్ చేశాడు ఇవన్నీ చూడరు కదండి సో మీరు రెజ్యూమీలో ఏదైతే మెన్షన్ చేశారో దాన్ని ప్రిపేర్ అవ్వండి అది కరెక్ట్ అయినా కాకపోయినా అది మీరు కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేసినా చేయకపోయినా ఏదైతే మెన్షన్ చేశారో దాని మీద కొంచెం ప్రిపేర్ అవ్వండి చాలు ఓకే అండ్ నెక్స్ట్ ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే ఈ క్వశ్చన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ నుంచి ఎక్కువ వస్తుంది సార్ నేను ట్రిప్లీ ఓకే మరి నన్ను ఏం క్వశ్చన్స్ అడుగుతాడు సార్ నాకు టు బి ఫ్రాంక్ ఏం రావు సార్ కొంతమంది సార్ నేను ఈజీ నేను అప్లై చేసినప్పుడు రెజ్యూమేలో మంచి అసలు మంచి మంచి టెక్నికల్ స్టాఫ్ కనిపించాలని చెప్పి జావా డాట్ నెట్ పైథాను స్టాక్ అది ఇది ఇది అది మొత్తం రాజాను సార్ నిజానికి నాకు సీ లాంగ్వేజ్ తప్ప ఏం రాదు ఏం చేయాలి సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇంకొక రకమైన క్వశ్చన్ ఏంటి అంటే నా స్పెషలైజేషన్ మీద క్వశ్చన్స్ అడుగుతారా నేను మెకానికల్ లేదంటే జాబా మీద అడుగుతారట ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ మంది అడుగుతున్నారండి అండ్ ఇదే మోడల్లో ఇంకొక క్వశ్చన్ కూడా ఏంటి అంటే సి హెచ్ఆర్ అనేవాడు ఆ టెక్నికల్ ఇంటర్వ్యూర్ అనేవాడు సి లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అడుగుతారా పైథాన్ మీద క్వశ్చన్స్ అడుగుతారా జాబా మీద క్వశ్చన్స్ అడుగుతారా ఇలాంటి ఇంటర్వ్యూ రిలేటెడ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయండి నాకు మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఏంటి అంటే ఈ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అనేది అది క్యాబ్జమ్ అనే కాదు ఏ ఇంటర్వ్యూకైనా త్రీ పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాట్ ఎవర్ ద టెక్నాలజీ సార్ వాట్ ఎవర్ ద టెక్నికల్ స్టాఫ్ యూ మెన్షన్ ఇన్ యువర్ రెజ్యూమే నువ్వు అందులో సీ లాంగ్వేజ్ అని రాస్తే సీ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది అని రాస్తే పైతాన్ మీద అడగడానికి క్వశ్చన్ ఉంది సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూఆర్కి ఏదైతే తెలుసో ఇంటర్వ్యూఆర్ ఏ స్పెషలైజేషన్ చేశారో దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అంటే స్పెషలైజేషన్ అంటే ఇంకొకటి పాయింట్ ఇక్కడ ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకునేది ఎవరో కాదండి ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్ ఏదో మేనేజర్ పొజిషన్లో అతను లేదంటే అసిస్టెంట్ మేనేజర్ లేదంటే టీమ్ లీడర్ ఎవరో ఒకరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటారు కదా వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు అంటే అని హెచ్ఆర్ చేయరు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీలాగే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఇప్పుడు వర్క్ చేస్తున్న తను అనమాట ఇప్పుడు ఒక పాయింట్ తీసుకుందాం ఆయన మెకానికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండొచ్చుగా ఓకే అట్లా అని చెప్పి మెకానికల్ మొత్తం గుర్తుండడానికి గ్యారెంటీ లేదు కదా ఇప్పుడు ఆల్రెడీ సిక్స్ ఇయర్స్ నుంచి ఆయన డాట్నెట్ మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి సో ఆయనకి మెకానికల్ ఏవో కొంచెం కొంచెం గుర్తుంటాయి నువ్వు మెకానికల్ అనగానే అర నీది మెకానికల్ అనే నాది మెకానికల్ అని చెప్పి మెకానికల్ క్వశ్చన్స్ అడుగుతాను గ్యారంటీ లేదు ఎందుకంటే లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి నాకు డాట్నెట్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి డాట్నెట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడానికి ఛాన్స్ ఉంది లేదంటే జావా మీద జావా మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండడానికి ఛాన్స్ ఉంది సో ఈ కేసులో ఏంటంటే పోనీ జావా మీదనే క్వశ్చన్స్ అడుగుతారంటే నీ రెజ్యూమీ జావా మెన్షన్ చేసలేదు అనుకో ఆహా నేను ఇంతే ఉంటాను నా జావా వచ్చు కాబట్టి నేను జావా మీదనే క్వశ్చన్స్ అడుగుతా అని ఎవరు అనండి ఓకేనా సో మీకు అసలు ఏముంది నువ్వు ఫ్రెషర్ గుర్తుపెట్టుకో ఒకటి మీరు ఫ్రెషర్ అయినప్పుడు ఏంటంటే దోస్ టెక్నికల్ ఇంటర్వ్యూ ఆర్ విల్ నాట్ ఎక్స్పెక్ట్ లాట్ ఆఫ్ స్టఫ్ ఫ్రమ్ యుమ్ కాకపోతే వాళ్ళు చెక్ చేసేది ఏంటంటే వెదర్ యూ ఆర్ ఏ ఫాస్ట్ లెర్నర్ ఆర్ నాట్ వెదర్ యూ నో బేసిక్స్ ఆర్ నాట్ అంతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ వేరియబుల్స్ అనేది నీకు సీలో ఉంది జావాలో ఉంది పైథాన్లో ఉంది దేంట్లో అయినా ఉంది ఓకే అండ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లూప్ కాన్సెప్ట్ ఈఫెల్స్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా కంపల్సరీగా ఉంటే అయితే పైతాన్లో సింటాక్స్ ఒక రకంగా ఉండొచ్చు జవాలో ఒక రకంగా ఉండొచ్చు సీ లాంగ్వేజ్లో ఒక రకంగా ఉండొచ్చు కానీ ఈ బేసిక్ అయితే సేమ్ కదా ఇలాంటి బేసిక్స్ వచ్చారావా అని చెప్పి చెక్ చేస్తుంటారు ఓకే ఇక్కడ అండ్ ఇంకొకటి కూడా సరే ఈయన జావా మీద వర్క్ చేస్తున్నారు లేదంటే పైథాన్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి ఈయన పైథాన్లో అన్ని క్వశ్చన్స్ అడుగుతారంటే ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈ ఈ టెక్నికల్ ఇంటర్వ్యూర్ అనే అతను ఏదో ఒక పర్టికులర్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తారు కానీ పైథాన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఆయన ఒకటే కోట్ చేస్తూ కూర్చోడండి ఒక ఒక క్లయింట్ కోసం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకటే కోర్ట్ చేయడు ఈయన ఏదో ఒక ఫంక్షన్ని ప్రిపేర్ చేస్తుంటారు దాంట్లో ఉండే సబ్ ఫంక్షన్స్ వాళ్ళ టీమ్ మెంబర్స్కి ఇస్తారనమాట సో టీమ్ మెంబెర్స్లో ఉన్న టెన్ మెంబర్స్ టెన్ డిఫరెంట్ మాడ్యూల్స్ మీద వర్క్ చేసి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తారు అందరికీ తెలిసింది సో ఈయన జస్ట్ ఇమాజిన్ ఒక లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి ఒక పర్టికులర్ మాడ్యూల్ మీద వర్క్ చేస్తూ ఉంటే పైథాన్లోనే నేను చెప్తుంది ఓకే దీని మీద ఎక్కువ గ్రిప్ గ్రిప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు దాని మీద క్వశ్చన్స్ అడగడానికి కూడా పాసిబిలిటీ ఉంది సో ఇక్కడ ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఎవరికీ చెప్పలేము అండ్ ఇంకొకటి చాలామంది మైండ్లో ఉన్నది ఏంటి అంటే కామిజెంట్ అంటే ఈ క్వశ్చన్స్ అడుగుతారు క్యాజనీ అంటే ఈ క్వశ్చన్స్ అడుగుతారు ఐబీఎం అంటే ఈ క్వశ్చన్స్ అడుగుతారు అలా ఏం ఉండదండి ఏ కంపెనీ కూడా వాళ్ళ టెక్నికల్ ఇంటర్వ్యూఆర్కి ఒక లిస్ట్ ఇచ్చి ఇవే క్వశ్చన్స్ అడుగు అని చెప్పి అడగారు చెప్పారు ఓకే బీ క్లియర్ అది మొత్తం కూడా నువ్వు రెజ్యూములు ఏం మెన్షన్ చేసావు అండ్ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి వాళ్ళ వాళ్ళు దీంట్లో స్పెషలైజ్డ్గా ఉన్నారు ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అనేది ఇంపార్టెంట్ అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే హౌ యూ స్టార్టెడ్ ద కన్వర్సేషన్ హౌ యువర్ టేకింగ్ ద కాన్వర్జేషన్ అనే దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మీరు స్టార్టింగ్లోనే బెబ్బే బెబ్బే అన్నారనుకోండి వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్ అడగడానికి ఛాన్స్ ఉంది అలా కాకుండా చాలా యాక్టివ్గా చాలా ఎనర్జెటిక్గా ఒక హెల్దీ ఎన్వైర్మెంట్తో స్టార్ట్ చేశారనుకో For example if you start the conversation like hello sir good afternoon my name is sriram and i am very happy today uh, sir i am to be frank i am good in python see i am from easy background but uh, within with an interest i learned python sir so i'll be very happy if you ask me questions on python of course even if you ask from other technologies i'll try to answer them but i'll be very happy if you ask me on python sir thank you so much if you start conversation like that so they will feel that you are at least good at one technology so, they will think that, okay, this guy is capable of something to learn. If he has interest, he will learn it. So, they will ask according to their requirement. Okay, boss, but uh, Sriram, see, uh, here we have openings on Java. Are you able to learn it? Are you okay with that? Yes, sir, of course. As a fresher, I have to start my career and Java is really good. So, like that, if you answer, they will think that, okay, this guy is ready to learn new things. Then possibility, the probability of selecting will be very high for you. So, three things. What you mentioned in your resume. What...

ఒకటే ఇంటర్వ్యూర్కి అసైన్ అయ్యి ఉంటే మీ ఇద్దరు ఒకే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది సెకండ్ పాయింట్ చెప్పాను కదా దేంట్లో అయితే స్పెషలైజేషన్ ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇంటర్వ్యూర్ అనుకోండి ఐమ్ గుడ్ అట్ ఉప్స్ సో ఉప్స్లో క్వశ్చన్స్ నిన్ను అడుగుతా ఉప్స్లో క్వశ్చన్సే నీ ఫ్రెండ్ కూడా అడుగుతా సో ఇక్కడ మీ ఇద్దరు కొంచెం మ్యాచ్ అవడానికి ఛాన్స్ ఉంది అట్లా అని చెప్పి అన్ని అందరి ఇంటర్వ్యూర్లు ఇవే క్వశ్చన్స్ అడుగుతారంటే కాదు సో ఎక్కడ కూడా స్పెసిఫిక్గా ఇవే క్వశ్చన్స్ అడుగుతారు ఈ పర్టికులర్ కంపెనీలో అనేది లేదు ఓకే కానీ ఎవరైనా ఇంటర్వ్యూ అండి రియాలిటీకి లైక్ ప్రాక్టికల్స్కి థియరీకి డిఫరెన్స్ ఉంటుంది నేను సెవెన్ ఇయర్స్ ప్రాజెక్ట్ మేనేజర్గా వర్క్ చేశాను అండ్ ఈరోజు నిన్ను ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనుకో నేను రియల్ టైంలో వర్క్ చేస్తున్నా లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి సో ఈ టైంలో మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడగాలి అంటే ఏమో నువ్వు ఫ్రెష్ నేను పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడుగుతానేమో అనే మైండ్ సెట్ నాకు కూడా ఉంటుంది కాబట్టి నిన్ను ఇంటర్వ్యూ చేయబోయే ముందు రోజు ఆ ముందు రోజు ఏదో ఒక వెబ్సైట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను కూడా ప్రిపేర్ అవుతాను కాబట్టి ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ మాడ్యూల్ మీద క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది పక్కా ప్రిపేర్ అవుతారు ఇంటర్వ్యూ కు కూడా సో అందుకనే నేను ప్రతి ఒక్కరికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏదైనా కంపెనీ డ్రైవ్ అటెండ్ అవ్వబోయే ముందు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ అవ్వండి సో మీరు అది ప్రిపేర్ అయితే ఈవెన్ ఇఫ్ ఆర్ నాట్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఈసీ ట్రిపుల్ ఈ మెకానికల్ సివిల్ వీళ్ళకి కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యారంటే కొంచెం క్రాక్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా అందుకనే నేను ఆల్రెడీ ఒక ఫోర్ పార్ట్స్ అనేది ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అవన్నీ కూడా ఫ్యూ వెబ్సైట్స్ నుంచి కలెక్ట్ చేసావే కాకపోతే ఏంటంటే అది చెప్పాను కదా వాళ్ళు కూడా వెబ్సైట్స్ ప్రిపేర్ చేస్తారు ఇవన్నీ కూడా లాస్ట్ టైం ఆగస్ట్ సెప్టెంబర్స్లో జరిగిన ఇంటర్వ్యూస్ అండ్ రీసెంట్గా ఏప్రిల్ జరిగిన ఇంటర్వ్యూస్ మీద కూడా అవే క్వశ్చన్స్ ఎక్కువ మంది అడిగారు నా స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను కలెక్ట్ చేసి మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు మిమ్మల్ని ఏ క్వశ్చన్స్ అడిగారు వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి ప్రాక్టికల్గా కానివి థిరిటికల్గా ఉండే క్వశ్చన్స్ వరకు నేను ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ చేసించాను ఆ ఫోర్ పార్ట్స్ లింక్స్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి అవన్నీ కూడా వీడియోస్ చూడండి అండ్ ప్రిపేర్ అవ్వండి సరిపోతుంది ఓకే అండ్ ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓకే ఈ వీడియోలో కామెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ విత్ ఇన్ త్రీ డేస్ ఇంకొక వీడియో పార్ట్ టూ అనేది నేను రిలీజ్ చేస్తాను ఆ క్వశ్చన్స్ మీద లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే మీకు రిస్ రెస్పాండ్ కూడా అవుతాను అండ్ మీరు ఏ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అప్డేట్స్ కావాలన్నా కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి ప్రతిరోజు ఎప్పుడైతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ ఏ కంపెనీ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఆ స్టోరీస్లో మేము అన్ని డీటెయిల్స్ని మెన్షన్ చేస్తూ ఉన్నాం సో గైస్ ఆల్ ది బెస్ట్